శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులతో టీటీడీ అధికారులు సమావేశమయ్యారు. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలనే అభిప్రాయాలు వస్తున్నాయని, దీనిపై ఆగమ శాస్త్రంలో ఎలాంటి చర్యలు చేపట్టాలని ఉందనే అంశాలపై చర్చించారు. నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో పరిహారం కింద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించారు. ఇవాళ మధ్యాహ్నంలోగా శుద్ధి నిర్వహణపై పూర్తి స్థాయి ప్రణాళిక ఇవ్వాలని టీటీడీ అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో ఆగమ సలహా మండలిలోని 5 సభ్యులతో పాటు వైఖానస ఆగమ శాస్త్ర పండితులు, అర్చకులందరూ సమావేశం కానున్నారు. ఇందులో సంప్రోక్షణ చేయాలా, మహాశాంతి యాగం చేయాలా, చేస్తే ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేపట్టాలనే అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. అలాగే సంప్రోక్షణ చేయాలనే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, శ్వేత, ప్రధానంగా తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాలు అయితేనేవి, అన్న ప్రసాదాలు అయితే కల్తీ నీటితో తయారయ్యాయంటూ కూడా విషయం బయటపడడంతో ప్రభుత్వం కూడా ఇటు చర్యలకు ఉపక్రమించని చెప్పొచ్చు. ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యిలో కల్తీ నెయ్యి జరిగిందనేది కూడా గుర్తించారు. దీని నేపథ్యంలో కూడా ఆ తిరుమల శ్రీవారి ఆలయాన్ని మొత్తం కూడా సంప్రోక్షణకు చేయాలని కూడా నిర్ణయించారు. నిన్న మొదటి విడతగా ఎవరైతే ఆగమ సలహా మండలి సలహామండలికి సంబంధించిన వారితో ఏదైతే సమావేశం నిర్వహించడం జరిగింది. మరోసారి ఈరోజు ఆలయ ఆగమ పండితులతో పాటు కూడా ప్రధాన అర్చకులు తదితరులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి చేస్తారా లేక మంగళవారం నుంచి ప్రారంభం కానుందా అనేది ఈరోజు తేలే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆలయంలో ఎక్కడెక్కడ చేయాలి, ప్రధానంగా పోటు తర్వాత అన్నప్రసాదాలు తయారు చేసే వద్ద చేయాలా, ఎక్కడెక్కడ చేయాలి, లేక ఒక చోట యోగశాలను ఏర్పాటు చేసి మహాశాంతి యోగం నిర్వహించాలా, లేక సంప్రోక్షణ కార్యక్రమం చేసి శుద్ధి పుణ్యవచనం కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పూర్తి సమాచారం రానున్నది. మనం చూసినట్టయితే ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి జరగడంతో ఈ పెద్ద అపచారం జరిగిందంటూ కూడా వస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా మరోసారి భక్తులకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా ఈఓ టీటీడీ ఈఓ ముఖ్యమంత్రిని కలవడం, అనంతరం కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు ఆగమ సలహా మండలి ఏదైతే ఉన్నారో ఆ సభ్యులంతా కూడా కలిసి ఏ విధంగా చేయాలి, ఎన్ని రోజుల పాటు చేయాలనే విషయం పైన కూడా చర్చించిన నేపథ్యం. 3 పాటు జరిగితే శాంతి యోగాలు, అదేవిధంగా పుణ్యవచన కార్యక్రమాలు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం కూడా జరగాలి, ఎక్కడెక్కడ చేరపాలి అనే విషయాలపైన కూడా పూర్తిగా చర్చించిన అనంతరం కూడా మీడియాకు వెల్లడించడం నేపథ్యం. అంటే రేపటి నుంచి జరుగుతుందా లేక ఎల్లుండి నుంచి జరుగుతుందా అనే విషయాలు ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే శుక్రవారం లోపు కూడా ఏదైతే శాంతి యోగం అయితేనేమి మహాసంప్రోక్షణ అయితే పూర్తి చేయాల్సిన అవసరం టీటీడీకి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సంప్రోక్షణకు శ్రీకారం చుడతారా లేక మహాశాంతి యోగాలు మాత్రం చేస్తారనే విషయం వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్వేత, రైట్. ప్రకాష్, థ్యాంక్ యూ.